చేసిన మీడియా ఫ్రెండ్స్ అందరికీ, కెమెరామెన్స్కి, ఫోటోగ్రాఫర్స్కి అందరికీ. బ్రహ్మజీ గారు, ఇంతకు మీరు అన్నారు కథ విన్నప్పుడు ఎలా జడ్జ్ చేశాడో, సినిమా చూసిన తర్వాత అయితే అద్భుతంగా, నాకు కథ విన్నప్పుడే అద్భుతంగా అనిపించిందండి, జెన్యున్గా అద్భుతంగా అనిపించింది. సినిమాలో అర్జున్కి బీసీసీఐ ఈవెంట్ ప్లాన్ చేసినట్టు జెర్సీ టీంకి దిల్రాజ్ గారు ఈవెంట్ని ప్లాన్ చేశారు, కరెక్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్వేస్. అంటే తెలుగు సినిమాకి బీసీసీఐ లాంటివి గారు ఆల్వేస్, ఏదైనా సరే ఒక మంచి సినిమా నచ్చినప్పుడు ఇల్ బి ఫస్ట్. నాకు తెలుసు రిలీజ్ రోజు పొద్దున్న 9 కనుక రాజుగారి దగ్గర నుంచి కాల్ వస్తే మన సినిమా హిట్ అని. సో అంటే ముందు సినిమా చూసి బాగుంది అంటారు, అది ఓకే, అది అది కంప్లీట్గా నమ్మలేము. రిలీజ్ రోజు మార్నింగ్ వచ్చిందంటే 100% అనమాట. సో కరెక్ట్గా నేను మార్నింగ్ 8:45 షోకి వెళ్తుంటే ఇంటి గేట్ నుంచి బయటికి వెళ్ళిన వెంటనే కాల్ వచ్చింది, కాల్ రాజుగారి కాలింగ్ అనగానే నాకు ఒక క్లారిటీ వచ్చేసింది. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్వేస్ బీయింగ్ దేర్. అండ్ ఎక్కడి నుంచి అంటే, నాకు జనరల్గా మనకి ప్రీ రిలీజ్ ఈవెంట్స్లో ఏంటంటే టీం అందరినీ థ్యాంక్స్ చెప్పుకుంటారు అందరూ. రిలీజ్ తర్వాత ఇలాంటి అప్రిసియేషన్ మీట్లో ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్తారు. బట్ నేను కాన్ఫిడెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే ముందే మీరందరూ గర్వపడే సినిమా అవుతుందని చెప్పేసి అప్పుడే ప్రేక్షకులకి థ్యాంక్స్ కూడా చెప్పేశాను. సో ఇప్పుడు నా టీంకి థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను రివర్స్లో. సో ఫస్ట్ ఐ డోంట్ నో, నేను గౌతమ్తో స్టార్ట్ చేయాలి. గౌతమ్ ఆల్రెడీ ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా మాట్లాడాను గౌతమ్ గురించి. తనకి గౌతమ్ బేసిక్గా వచ్చి కథలో ఎంత నిజాయితీ ఉంది, కథలో ఎంత హానెస్టీ ఉంది అన్న, అది తను రాసుకున్న కథలో మాత్రమే కాదు తనతో ఒక 5 నిమిషాలు మాట్లాడితే మనకు తెలుస్తుంది అది మా మనిషిలో కూడా ఉందన్న సంగతి. అండ్ నాకు ఎందుకో అది జెన్యున్గా మనసులోంచి వచ్చిన కథ అయినప్పుడు ఆటోమేటిక్గా చాలా మ్యాజికల్గా తయారవుతుందని నమ్మకం. మనం ఏదో ఊహించుకొని మనం క్రియేట్ చేసుకొని మన కథ ఇంత అద్భుతంగా ఉండాలి లేదంటే ఆనెస్ట్గా ఉండాలి అని మనం అనుకోవటం కాదు. మనం బేసిక్గా ఆనెస్ట్గా ఉంటే ఆ కథలోకి ఆటోమేటిక్గా లైఫ్ వస్తుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ గౌతమ్. అండ్ బిగినింగ్ నుంచి ఈరోజు దాకా, ఈరోజు జెర్సీ రిలీజ్ అయిన తర్వాత ప్రపంచం అంతా పొగుడుతుంది గౌతమ్ని, బట్ ప్రతిరోజు ఈరోజు దాకా ఎవరు నన్ను ఎప్పుడు ఏ స్టేజ్ ఆఫ్ షూటింగ్లో అడిగినా గౌతమ్ చాలా పెద్ద డైరెక్టర్ అవుతాడు, మన తెలుగు సినిమాగా ఏనో ప్రౌడ్గా ఫీల్ అయ్యే ఒక డైరెక్టర్ అవుతాడని ఫస్ట్ నేను చెప్తూనే ఉన్నాను. సో గౌతమ్ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ థింకింగ్ నాలో అర్జున్ని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్, అండ్ అర్జున్ని ఆ క్యారెక్టర్ని ఈ కథని రాసినందుకు, అండ్ తెలుగు ప్రేక్షకులకి ఇంత మంచి కథని చెప్పినందుకు గౌతమ్కి థ్యాంక్స్. అండ్ దెన్ మా ప్రొడ్యూసర్స్ చిన్నబాబు గారు అండ్ వంశీ నా క్లాస్మేట్ కూడా, అండ్ పీడీవి ప్రసాద్ గారు. నా లైఫ్లో పీడీవి ప్రసాద్ అన్న పేరు నేను ఎన్నిసార్లు చూశానంటే నాకు ఆయన ఇప్పుడే ఇక్కడ కలిసి నేనే అండి పీడీవి ప్రసాద్ అని పరిచయం చేసుకున్నారు. ఎన్నిసార్లు మా ట్రైలర్లు, మా టీజర్లు, మా సినిమా అన్నీ చూశాను కానీ, సో నాకు తెలుసు బట్ ఆ ఫార్మల్ పరిచయం ఈరోజు అప్రిసియేషన్ మీట్లో జరిగింది. నైస్ మీటింగ్ యూ సార్. అండ్ చిన్నబాబు గారికి, వంశీకి థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఈ సినిమాని, అంటే ఇలాంటి ఒక సినిమాని యాక్టరు డైరెక్టరు అందరూ చాలా ఎక్సైట్ అయిపోయి నమ్మి ముందుకెళ్ళిపోవచ్చు, కానీ పర్టికులర్గా ప్రొడ్యూసర్స్ అంటే ఒక బిజినెస్ యాంగిల్ నుంచి చూస్తారు కాబట్టి వాళ్ళు మేము నమ్మినంత నమ్మాల్సిన అవసరం లేదు. బట్ ఫస్ట్ నుంచి అంటే ఇట్స్ నాట్ బికాస్ హీరో ఓకే అన్నాడు లేదంటే, ఫస్ట్ నుంచి ఎందుకో వంశీకి నాకు తెలిసి మిగతా సినిమాల కంటే ఇది చాలా క్లోజ్ టు ద హార్ట్. అంటే ప్రతి విషయంలోనూ, ప్రతి చిన్న వాటిలోనూ ఎంత టెన్షన్ పడ్డాడు, ఎంత డిస్కషన్ చేశాడు, నాకు ప్రతిసారి ఫోన్ చేసి ఎంత కంగారు పడ్డాడు ప్రతి విషయంలోనూ. సో అంతగా నమ్మి కథని అంతగా ఓన్ చేసుకోకపోతే ఆ టెన్షన్ అంత ఉండేది కాదేమో. సో థ్యాంక్ యూ సో మచ్ ఇంత నమ్మినందుకు. ఈరోజు మీరందరూ అప్రిసియేషన్ ఎంజాయ్ చేస్తుంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. అండ్ మా కెమెరామెన్ సాను ఈరోజుకి లేడు, తన సినిమాటోగ్రఫీతో కట్ చెప్పాడు. ఏ రోజు నాకు సినిమాటోగ్రఫీ బయట సపరేట్గా కనపడాలి సినిమా నుంచి అని అనుకోలేదు. ఈ సినిమాకి ఏం కావాలి, ఈ కథని ఎలా చెప్పాలి అని అర్థం చేసుకున్నాడు గౌతమ్ని. అట్ ద సేమ్ టైం మా అనిరుద్ మ్యూజిక్తో కట్ చెప్పాడు.
ఏ పాట కూడా ఈ పాట హిట్ అయిపోవాలన్నట్టుండదు. ఈ పాట ఆ సినిమాలో ఆ కథని ఆ మూమెంట్ని ఆ సిచ్యువేషన్ని ముందుకు తీసుకెళ్లాలన్నట్టుంటుంది. సో అనిరుద్ధ్కి థ్యాంక్స్ అండ్ కేకే గారు మంచి అందమైన పదాలు పెట్టి పాటలు రాద్దాం అనుకోలేదు, ప్రతి లైన్లోనూ కథ చెప్పాలనుకున్నారు. సో ఇంతమంది టెక్నీషియన్, మన ఆర్ట్ డైరెక్టర్ ప్రతి సెటప్లో వాళ్ళు కథను చెప్పడానికి ట్రై చేశారు. అప్పుడున్న టైం ఫ్రేమ్ని చూపించడం అంత చాలా ఈజీ పని ఏం కాదు. సో ఇలా సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, నవీన్ ఎడిటింగ్తో ప్రతి టెక్నీషియన్ ఇలా కథ చెప్పారు కాబట్టి కథ అంత ఇంపాక్ట్ఫుల్గా మీ అందరినీ రీచ్ అయిందని నేను అనుకుంటున్నాను. సో సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఐ హోప్ ఐ డెంట్ ఫర్గెట్ ఎనీ వన్. నేను మర్చిపోలేదు. ఓకే, సో అండ్ యాక్టర్స్ విషయానికి వస్తే ఈ సినిమాలో మూర్తి గారు లేకపోయినా, ఈ సినిమాలో సారా లేకపోయినా, ఈ సినిమాలో బుజ్జి నాని లేకపోయినా, ఎవరు లేకపోయినా, ఇది అర్జున్ సినిమా మాత్రమే కాదు, ఇది వీళ్ళందరి సినిమా, వీళ్ళెవ్వరు లేకపోయినా సరే ఈ సినిమా ఇంత కంప్లీట్ అయి ఉండేది కాదు. సో సత్యరాజ్ గారి గురించి కూడా నేను ప్రీరిలీజ్ ఈవెంట్లో మర్చిపోయాను, ఎందుకంటే సత్యరాజ్ గారు ఆ రోజు రాలేదు ఆ కంగారులో హడావిడిలో. సత్యరాజ్ గారుతో పనిచేయడం హ్యాస్ బీన్ మై మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ టిల్ డేట్. ఎందుకంటే అంత పెద్ద స్టార్ అయి ఉండే ఆయన, ఈ రోజు దాకా ఏ రోజు కూడా మేము చిన్న గంట కోసం పిలిచినా సరే చెన్నై నుంచి వచ్చి కష్టపడి పనిచేసి వెళ్ళిపోయేవారు. సో ఆయనకి ఫస్ట్ చెప్పాలి, నాకు లైఫ్ లాంగ్ సత్యరాజ్ గారు అంటే మూర్తి గారే మనసులో. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మా సారా సారా శ్రద్ధ చూసారా, సారానే వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, అంతగా సారా అని ఫిక్స్ అయిపోయాం. తను ఎప్పుడు షూటింగ్ చేసేటప్పుడు తను అడుగుతూ ఉండేది, అంటే అర్జున్ మీద చిరాకు పడినప్పుడల్లా నేను బ్యాడ్ అనుకుంటారేమో, నేను బ్యాడ్ అనుకుంటారేమో అని కంగారు పడేది. బట్ నేను చెప్తూ ఉన్నాను అందరూ నీకు కనెక్ట్ అవుతారు ఎందుకంటే నువ్వు ఆ క్యారెక్టర్ చాలా ఒక ఎడ్జ్ మీద ఉండే క్యారెక్టర్, దాన్ని పర్ఫామ్ చేయడం ఎంత కష్టం నాకు యాజ్ అన్ యాక్టర్గా నాకు మాత్రమే తెలుసు. అండ్ తను అంత కన్విన్సింగ్గా పర్ఫామ్ చేసింది కాబట్టి ఈరోజు రిలీజ్ అయిన తర్వాత ప్రతి మెసేజ్లోనూ ప్రతి ట్వీట్లోనూ శ్రద్ధను కూడా పొగుడుతుంటే చాలా సాటిస్ఫైడ్గా అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా ఆన్ లొకేషన్ ఏదైతే అనిపించిందో అదే నిజమైంది ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్ శ్రద్ధ ఫర్ బీయింగ్ సార్ అండ్ మా చిన్న సూపర్ స్టార్ రోనిత్ వాడు. మేము షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత వాడిని షార్ట్లో చూస్తుంటే ముద్దొచ్చేసేవాడు. అండ్ మాకు తెలుసు 100% వీడు కనుక క్లిక్ అయితే కంప్లీట్ మా ఎమోషన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుందని ఆ కాన్ఫిడెన్స్ వచ్చేసింది. వాడు నాన్ స్టాప్ మాట్లాడేవాడు, ఈ రోజు ఎందుకో మాట్లాడలేదు మైక్ ఇచ్చినప్పుడు, మైక్ లాక్కొని మాట్లాడేవాడు లొకేషన్లో ఉన్నప్పుడు, షూటింగ్లో ఉన్నప్పుడు. సో ఇన్ ఫ్యూచర్ కూడా చాలా మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఐడోంట్ నో ఇంకెవరు మర్చిపోయినా. ఓకే, మా ప్రవీణ్ బాదం పప్పుల్లో అండ్ డైలాగ్. సో ప్రవీణ్తో ఇంతకుముందు కూడా చేశాను, బట్ ఈ సినిమా డెఫినెట్గా చాలా స్పెషల్గా గుర్తుండిపోతుంది. అండ్ బ్రహ్మాజీ గారితో యాక్చువల్లీ ఇంకొక చాలా అందమైన సీన్ షూట్ చేశాం, ఆ సీన్ సినిమాలో లేదు. ఓకే, సారీ బ్రహ్మాజీ గారు, తప్పలేదు. సో బట్ ఇప్పుడు లక్కీ చామ్ మీరు. సో ఈ సినిమా తర్వాత ఒక సీన్ అయినా అడిగితే వచ్చి చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇందాక చెప్తున్నారు కూర్చొని, ఇక నుంచి నేను ఇలా 1-day రోల్ 2-day రోల్స్ చేయనని చెప్తున్నారు. బట్ ప్లీజ్ మా సెంటిమెంట్ కోసం అయినా కొంచెం కోఆపరేట్ చేస్తారు. పెద్ద రోలేనా? ఓకే సరే, ఫిక్స్ అయ్యారు బేసిక్గా. ఓకే, సో నీర్జ సినిమాకి కాస్ట్యూమ్స్ చేసింది తను. అండ్ అంటే ఆ టైంలో ఆ యూనిఫామ్స్ కానీ, లేదంటే ఫస్ట్ టైం నేను ఈ కథ గురించి డిస్కస్ చేసినప్పుడు గౌతమ్కి పంపించినప్పుడు, గౌతమ్కి ఎన్ని రెగ్యులర్గా ఏదో క్రికెట్కి సంబంధించిన రిఫరెన్స్లు తను ఎన్ని కలెక్ట్ చేసిందంటే, ఈ సినిమా కథ టీం అందరూ నచ్చేసి తను నాకు తెలిసి డెఫినెట్గా ఒక సినిమా కష్టపడేదానికంటే 10 రెట్లు ఎక్కువ కష్టపడింది. సో తనకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డానియల్, మా క్రికెట్ కోచ్, ఈరోజు క్రికెట్ కన్విన్సింగ్గానే ఆడాను అని అందరూ అంటున్నారంటే దానికి డానియల్ ముఖ్య కారణం. సో డానియల్కి థ్యాంక్స్ చెప్పాలి. సో అందరికీ థ్యాంక్స్ చెప్పేశాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సినిమా జెర్సీ రిలీజ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, బేసిక్గా అటు ప్రేక్షకుల్లో కానీ ఇటు మీడియాలో కానీ ఇటు సినిమా ఇండస్ట్రీలో కానీ ఫ్రెండ్స్లో కానీ అందరిలోనూ బోల్డ్ అంత ప్రేమ ఉంది. ఆ ప్రేమ మనకి ఇవ్వడానికి మనం వాళ్ళకి ఒక రీజన్ ఇవ్వాలంటే, సో ఈరోజు మేమందరం మా టీం అందరం కూడా ఆ రీజన్ జెర్సీ అయింది, జెర్సీ నిత్యం. అండ్
మా సైడ్ వస్తున్న లవ్ అండ్ అఫెక్షన్ చూస్తుంటే ఇంత ప్రేమ ఉందా అని అనిపిస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎప్పుడు అనిపించేది, సినిమా రిలీజ్ ముందు నా సినిమా చూసుకున్నప్పుడు నా మనసులో ఎప్పుడు ఈ ఆలోచన, ఈ థాట్ ఎప్పుడు క్రాస్ అవుతుంటుంది, ఇదే ఈ సినిమా మన సినిమా ఒక 5 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత చూస్తే పాతబడిపోతుందా, ఎంత పాతబడిపోతుంది, అప్పుడు జనరేషన్ వాళ్ళకి ఇది ఎంత పాతగా అనిపిస్తుంది, ఇలాంటి ఆలోచన ఎప్పుడు నా మైండ్లో క్రాస్ అయ్యేది. బట్ ఈరోజు ఫస్ట్ టైం కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇక్కడ ఈ స్టేజ్ మీద ఉన్న మేమందరం పాతబడిపోవచ్చు, మీ కెమెరాలు పాతబడిపోవచ్చు, ఈ హాల్ పాతబడిపోవచ్చు, జెర్సీ ఎప్పటికీ పాతబడదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ.